सुकुमार सर नमस्ते सर नमस्ते नमस्ते मंजूरा सर నేను ఎందుకోసానికి వచ్చినా తెలుసా సార్ మీకు తెలియదా గీందాక పోతే నేను మొత్తం చెప్తా సార్ అబ్బా మీరు ఇంత ఇట్లా టీ షర్ట్లు కమ్ వేసుకుంటే అబ్బా నేను ఇంకా మీరు మీరే హీరోగా చేస్తారా ఏం సార్ సినిమాలు మీరు ప్రతి ఒక్క సినిమాలు సార్ మీరు అవి వాడుతుంటారు కదా మొన్న రంగస్థలం పెద్ద సినిమాలా అందులో ఇంజన్ వాడరుగా సార్ ఇక మీరు వచ్చే సినిమాలు నా తుపాకి వాడరు సార్ ఇది ఎసోడి తుపాకి తెలుసా సార్ ముంగటి కొడితే నాకు 3 లక్షల రూపాయలు ఇస్తారు సార్ 3 కిలోమీటర్ల దాకా అవుతుంది ఎంత కొడితే 7 లక్షలు ఇస్తారు సార్ 7 కిలోమీటర్ల దాకా అవుతుంది ఇక పక్క కొట్టిన అనుకో 10 లక్షలు సార్ ఇక మీది కొడితే ఎన్ని లక్షలు అనుకుంటారు లక్షలు కాదు రూపాయలు కాదు సార్ అది డాలర్ లెక్క తీసుకుంటాడు ఎవరు అనుకోకరి మళ్ళా పెద్ద హీరో ఎవరు అనుకోకరి ఇక ఇది రాయసమే ఇక ఎలాంటి లైన్ చేస్తాడ చేరు ఇక అది కూడా నాదే సార్ అచ్చ విజయ బట్టలు దిగినాడు కొద్దిపాటి కదా సార్ దాని దాని ఇక ఒక్క 2 నిమిషాలు సార్ మీరు కూర్చోండి 2 నిమిషాలు డైరెక్టర్ సార్ మీరు 2 నిమిషాలు మన గురించి చెప్పి సపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారనుకో తన ఫేస్లో ఏదో ఒక ఎంతజాజం ఏదో కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు నవ్వుతూనే ఉంటాడు తను ముఖ్యంగా తన ప్రోగ్రామ్ చాలా ఇష్టం నాకు తన కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశాను యూట్యూబ్లో ఇప్పుడప్పుడు ఏం మాట్లాడుతాడో అని అంత ప్రతి విషయాన్ని చెప్పడం కోసం సో అలాంటి తను ఇప్పుడు హీరో అవుతున్నాడు తుపాకీ రాముడిగా గన్ చేత పెట్టి సో ఇంకో క్యారెక్టర్ తీసుకుంటున్నాడు తన జీవితంలో అంటే తను ఇట్స్ వెరీ టాలెంటెడ్ ఎందుకంటే చాలామంది మిమిక్రీ చేయగలడు తెలంగాణ భాషలో చాలా మంచి పట్టుంది చాలా సినిమాలకి చాలా క్యారెక్టర్స్కి రకరకాల క్యారెక్టర్స్కి రకరకాల మోడ్యులేషన్స్లో డబ్బింగ్ చెప్పినాడు తను అంటే తను మీరు మిత్రశక్తి గారే చూసుండొచ్చు కానీ తను తనకి ఎప్పుడు ఏంటంటే తను ఇంకా చాలా మోడ్యులేషన్స్ మాట్లాడగలడు చాలా చాలా టాలెంట్ ఉంది సో ఈ సినిమా ద్వారా తను టి ప్రభాకర్ గారు దర్శకుడిగా తుపాకీ రాముడు సినిమా తీస్తున్నారు రసమయ్య బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ దానికి ప్రభాకర్ గారు నాకు చాలా ఇప్పుడు నేను ఇండస్ట్రీలో పరిచయంలో ఆల్మోస్ట్ నా తొలి డైరెక్టర్ నేను పరిచయం నాకు మొట్టమొదటి డైరెక్టర్ అయినా ఆకుల శివ ద్వారా అప్పుడు నేను ఆకుల శివ ద్వారా పనిచేస్తుండేవాడిని రైటర్ ఆకుల శివ ద్వారా ఆయన నాకు పరిచయం సో అప్పుడు జై భజ రంగబలి అనే సినిమా తీస్తున్నారు సో చాలా కాలంగా సింబల్ అంటే ఆయన ప్రాణం అలాగే దీనికి మ్యూజిక్ కూడా ఆయనే చేశారు ఇంకా నేను మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడానికి వచ్చాను సేమ్ ఇక సత్తి మొహంలో కాంతిలా ఉంటే అలా వెళ్ళిపోతుంది పోస్టర్ కూడా చాలా చాలా బాగుంది చాలా సుకుమార్ గారు రావడం చాలా సంతోషం మాకు అట్లా ఇప్పుడు ఇది ఇవాళ నుంచి అంటే ఇంకా 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి బిత్తి సత్తి గారు దాని హీరో ఇంకా ఆయనకు తగ్గట్టుగా క్యారెక్టర్ కూడా తుపాకీ రాముడు ఇది తెలంగాణలో చాలా ఫేమస్ కాకపోతే స్టోరీ యూనివర్సల్ కానీ ఈ క్యారెక్టర్ మాత్రం ఇక్కడి నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇక ఇక్కడి నుంచి మేము పబ్లిసిటీ రిలీజ్ ప్లాన్ అంతా జరుగుతుంది మిగిలిన ఇప్పుడు ఆ మోషన్ పోస్టర్ అంతా మార్కెట్లోకి రాబోతుంది నేను ఎట్లా చెప్పాలి మీకు థ్యాంక్ యూ అంటే నేను మీకు పనిచేస్తున్నా సార్ మీకు తెలియకుండానే మీకు పనిచేస్తున్నాను ఎప్పుడంటే జగడం సినిమాకి ప్రదీప్ రావత్ యాక్టర్కి మన రవిశంకర్ గారు చెప్పారు ఆ వాయిస్ తెలంగాణ స్లాంగ్లో చెప్పించడానికి నన్ను పెట్టారు సార్ రోజున అంటే అన్ని ఆఫీసులకు తిరిగినా మీరు మా దగ్గర రావడం నేను సినిమాలో ప్రభాకర్ సార్ నన్ను అనుకొని హీరోగా పెట్టడం ఇంకా అది కలిసి వచ్చింది అనుకోవాలా కష్టానికి అనుకోవాలా ఎట్లా అనుకున్నా మొత్తానికి అయితే నేను బ్లెస్డ్ సార్ థ్యాంక్ యూ సార్ Hi India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.